ఇప్పుడు హాయ్ చెప్పు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను మాస్క్ తీసి మాట్లాడదాం, ఎందుకంటే మాస్క్ అంటే సరైన మాట వినిపించవు. మన సబ్స్క్రైబర్లు 2 పార్సల్ పంపించారు. లైవ్లో యూట్యూబ్ ఛానల్లో పరిచయం అయ్యి అక్కడి నుంచి 2 పార్సల్ పంపించారు మనకి. ఒకసారి చూద్దామా ఏమొచ్చాయా. మరి ఇందులో ఏమున్నాయో మాటలు తెలియదు, మరి ఏమున్నాయో అనేది మనసు తగతగలాడుతుంది. ఎప్పుడెప్పుడు తీద్దామని చూస్తూ ఉన్నాం. ఇవైతే ఇందాకనే వచ్చాయి, మరి వచ్చిన వెంటనే ఓపెన్ చేద్దాము అనుకున్నాము. కానీ మేమిద్దరు నేను మా ఇద్దరం నుంచి ఓపెన్ చేస్తుంటే అంత థ్రిల్ ఉండదు. ఏం ఓపెన్ చేసి ఏముంది మాకు తెలిసిపోతుంది. కానీ మాతో పాటు స్ఫూర్తి ఫ్యామిలీ అనేది ఒకటి ఉంది కదా, ఆ స్ఫూర్తి ఫ్యామిలీ ముందు ఓపెన్ చేయాలని ఒక ఉద్దేశంతో ఓపెన్ చేస్తూ ఉన్నాం. మీ ముందే పార్సల్ ఓపెన్ చేద్దాం, ఏమున్నాయో ఇందులో చూద్దాం. ఓకేనా, ఇది వీడియో చివర చూస్తేనే ఇందులో ఏమున్నా తెలుస్తుంది. మీరు ఏం స్కిప్ చేస్తే ఇందులో ఏమున్నా తెలియదు. ఓకేనా, తర్వాత ఇది ఎవరు పంపించారు అని తర్వాత లాస్ట్ చెప్తుంది. లైన్లో ఉండాలి ప్లీజ్. లేదు అలాగే అలాగే ఉండండి. ఒకటి ఓపెన్ చేసాం, ఇంకోటి ఓపెన్ చేద్దాం. రెండిట్లో ఉన్నాయి, రెండు ఒకేసారి చూద్దాం ఏమున్నాయి తెలియాలి కదా మనకి. మాతో పాటు మీరు కూడా చూపిద్దాం ఏమున్నాయని. మహేష్, ఇందులో ఏంటో రౌండ్ బాక్స్లు ఉన్నాయి, రెండు డబ్బాలు కాదు ఏమంటారు అది, దీన్ని ఏమంటారు. ఓకే అలాగే ఉండండి. ఏంది పేపర్లు వచ్చినాయి అన్ని బొక్కలు బొక్కలు ఉన్నాయి. అంత బొక్కలు బొక్కలు పేపర్ ఉన్నాయండి, కట్ చేశారు దీంట్లో. బాస్ ఎలక కాదు, ఏమన్నా ఎలకందే ఉన్నాడు. ఎలకలు ఏమైనా ఉన్నాయో దీంట్లో ఒక కొంప తీసి, అంటే ఎలకలు పంపించారా ఏంది. ఎంత బాస్ వచ్చింది అబ్బా ఇప్పుడు కాదు, మీకు తెలుసా అయ్యప్ప పోతే ప్రసాదం పంపిస్తారు ఇలాంటి దాంట్లో. అవును కానీ ఏదో టైం వేరే ఇందులోనే ఉంటుంది. మరి అదేంటో చూద్దాం ఒకసారి చూడండి. కంపెనీ కంపెనీ ప్రసాదం పంపించారా ఇది. లేదు ప్రసాదం కాదు, సరే ఫోటో ఉంటుంది. ఒకటి వన్ టూ రెండు వచ్చాయి. మరి రెండు ఒకటి కలర్ ఏదో వేరుంది. ఇదేంటి కలర్ ఇది ఒకటి ఇది ఒకటి ఉంది. ఇంకేం బొమ్మలు వచ్చాయి బాక్స్, ఇంకేమో రాలా. ఈ తిరుపతి ప్రసాదం అయ్యప్ప ప్రసాదం అంటున్నా. డిజైన్ వేరుంది, డిజైన్ వేరుంది. సరే ఏమైతున్నాయి, ఏం లేవా దాంట్లో, నేను లేవు. చూడండి ఒకసారి బిల్లులు ఉండాలి, బిల్లులు ఉన్నాయి. బిల్లులు అంటే మనకెందుకు బిల్లులు, మనే డబ్బు కట్టలేదు కదా. చూద్దాం తర్వాత దీంట్లో ఏమున్నాయి అనేది ఒకసారి ఓపెన్ చేస్తే మనకు తెలీదు. మరి పైన టేప్ ఉంది, టేప్ ఉంది పైన, పకడ్ బందీకి వాయిస్ ఇస్తారు. ఎన్ని సార్ పాటు టేప్ ఉంది చూపి మాకు. నేను చూస్తానే ఏం లేదు దాంట్లో. కాదు పోగులు కానీ ఏమన్నా కబ్బర్లో ఏమైనా ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఏది స్ఫూర్తి మాత్రం నిద్ర కొట్టు కూర్చొని తినేదేనా. అది కూడా తోమంటే ఏమైనా పంపించారా కొంప తీసి మాకి. దీనిదేముంది ఏంది ఇది మొత్తానికి, ఏదో మనల్ని ఏదో ఆట పట్టియడానికి పంపించేట్టున్నారు. జస్ట్ పైన జస్ట్ పైన సరే ఓపెన్ చేద్దాం. ఇదండి స్పాంజ్, ఇది ఓకే స్పాంజ్ పెట్టి పంపించారు పైన. ఇది ఏదో వారంటీ కార్డు, ఓకే దీంత మనకు అనవసరం వారంటీ ఏంటి. తర్వాత ఇద్దాం అప్ప, ఇది కూడా ఓపెన్ చేయి. లోపల లోపల ఎట్లుందో చూడండి. అబ్బా అబ్బాబ్బాబ్బాబ్బా సూపర్ సూపర్ వాచ్, ఎంత బాగుందో చూడండి. మన సబ్స్క్రైబరు మన కోసము స్ఫూర్తి మధురం యూట్యూబ్ ప్రతిరోజు చూస్తూ మహేష్ గారి కోసము నా కోసం రెండు పంపించారు. అంటే ఇది మాత్రం ఒకటే చిన్నో నిన్న ఓపెన్ చేయరా, ఇందులో ఏమన్నా తెలియదు. చూద్దాం ఇది కూడా ఓపెన్ చేద్దాం. స్పాంజీ అబ్బో రెండు స్పాంజీలు లేదు ఇంట్లో, స్పెషల్ అది స్పెషల్ ఇది.
దీంట్లోనే చూద్దాం లేండి, ఓపెన్ చేద్దాం. దీంట్లో ఇలాగే ఉంది. ఆహా, ఓహో, ఇది కూడా వాచ్ ఆర్మీ వాచ్. రెండు రెండు సేమ్ ఉన్నాయి వాచ్లు, రెండు ఆర్మీ వాచ్లు. మళ్ళీ మమ్మల్ని ఏదో ఆర్మీకి పంపించాలనుకున్నారు, అంత సీన్ లేదు. ఈయనే ఆర్మీ చాలా పెద్ద ఆర్మీ ఉంది మాట. ఇప్పుడే ఒక పెద్ద యుద్ధం కూడా అయిపోయింది, పెద్ద యుద్ధం చేస్తా ఉన్నాం. మరి ఈ వాచ్లు మనకు ఎవరు పంపించారో తర్వాత చెప్తాను, ఒకసారి చూద్దాము. ఇంతకు ముందు ఇందులో ఏం ఇచ్చాడో చూద్దాం, చదువు. ఉందండి, చూడండి వాచ్ ఎంత బాగుందో. చాలా బాగుంది వాచ్, మంచి పంపించారు మన ప్రత్యేకం. మన కోసం మన మీద ఎంత ప్రేమకు పంపించారబ్బా, చాలా ప్రేమ మన వాళ్ళకి మనం అంటే. అదేవిధంగా ఇది కూడా ఓపెన్ చేయాలి, ఇది కూడా ఓపెన్ చేస్తా. చూడండి రెండు వాచ్లు, రెండు వాచ్లు వచ్చినాయి మనకి. ఇప్పుడు ఈ రెండు వచ్చినాయి కదా, రెండిట్లో ఏది మయస్ ఏది నాకు అనేది ఇప్పుడు మీ ఇద్దరం మళ్ళీ కొట్టాలా అనేది ఎవరు చెప్తారనే చూపిద్దాం. అదే ముందు అట్లా పక్కన పెట్టేసి దాన్ని కథ మనం చూసాం, కానీ ఇందులో ఉండే చూపి. సరే ఈ రెండిట్లో మేము ఏం తీసుకోవాలని మాకు కొంచెం కామెంట్లు పెట్టండి అప్ప. చూడండి కలరు, ఇది ఒకటి. ఏంటిది ఇది కలరు చెప్తాం, కామెంట్లో పంపిస్తాం. కామెంట్లో చెప్పండి ఇది కలర్ ఏదో. ఇదొక వాచ్ ఉంది, తర్వాత ఇదొక వాచ్ ఉంది, రెండు వాచ్లు వచ్చినాయి. ఇవి రెండు స్ఫూర్తి మథకం నిర్వహిస్తున్నందుకు, స్ఫూర్తి పిల్లల కోసం కష్టపడుతున్నందుకు మహేష్కి ప్లస్ నాగేశ్వర రెడ్డి అయిన నాకు, ఓకేనా, ఇద్దరికి రెండు వచ్చాయి. మరి ఇవి రెండు మహేష్కి ఇది బాగుంటుందా, ఇది బాగుంటుందా, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుందా, ఇది ఉంటుంది, ఇది మీరు చెప్పాల్సింది. మీరు చెప్తే మేము అంటే మీరు ఎంతమంది కామెంట్లు పెడితే నాగేశ్వర రెడ్డి మహేశ్వర రెడ్డి ఈ రెండిట్లో నాగేశ్వరికి ఏది మహేశ్వరికి ఏది ఇది మీరు చెప్తే మేము తీసుకొని కలర్ సెలెక్ట్ చేసి ఓకేనా. ఇది రేపు ఉదయం వీడియో అప్లోడ్ చేస్తా, ఓకేనా, అన్ని దాని మీద లేట్ చేయను. రేపు ఉదయం మాకు చెప్తే రేపే మేమిద్దరం వాచి తీసుకుందాం. అది మీరు ఎలా చెప్తే అలా, కామెంట్లు మాత్రం పెట్టడం మర్చిపోవద్దు. గుడ్ మార్నింగ్ పెట్టండి ప్రతిరోజు, గుడ్ మార్నింగ్ పెడుతున్నారు, బాగానే ఉంది, చాలా బాగుంది. గుడ్ మార్నింగ్తో పాటు ఇది మహేష్కి ఇది నాట, అంటే ఇది మహేష్కి ఇది నాట, రెండిట్లో ఏదో తెలియజేయాలి, ఓకేనా. సోది వస్తున్నా అనుకుంటారా, మరి అదేం చోద్యం లేదండి, అది అయిపోయింది. అది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఆపరేషన్ ఆపరేటింగ్ మాన్యువల్ ఆఫ్ 12 డిజిట్ దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది మాన్యువల్ కార్డ్ వచ్చింది. చూడండి ఇది ఇది మాన్యువల్ కార్డ్ అండి. తర్వాత మేము ఈ రెండిట్లో ఏది మహేష్ తీసుకోవాలి ఏది ఎప్పుడు అనేది రేపు ఉదయమే పెట్టబోతున్నాం, మర్చిపోవద్దు. రేపు ఉదయం మీకోసం వెయిట్ చేస్తా ఉంటాను ఇద్దరు తీసుకోవడానికి, ఓకేనా. ముందైతే మేము పెట్టుకోము వాచ్, మీరు ఉదయం రేపు మా కామెంట్లు పెడితే అప్పుడు మేము పెట్టుకుంటాం, ఓకేనా. సరే ఇది ఉండేది అదో మాన్యువల్ కార్డ్, మాన్యువల్ కార్డ్ అది. మహేష్ ఈ రెండు స్పాంజ్ ఉన్నది, ఒక స్పాంజ్ పోయింది కింద పడిందిలే, కింద పడిందా. ఇప్పుడు ఎవరు పంపించారు అనేది ఈ వీడియో చూపిస్తాం, ఎవరు పంపించారు అనేది చూద్దామా. ఇది వాళ్ళ ముందరే ఓపెన్ చేస్తున్నాం, వాళ్ళ ముందరే ఓపెన్ చేస్తా ఉన్నాము. మహేష్ ఒకసారి చూపి, తర్వాత ఎవరు ఓపెన్ చేస్తారో చూద్దాం. ఉండు అంతే, పంపించింది ఎవరు, పంపించింది ఎవరు అనేది ఒకసారి చూద్దామా. హాయ్ చెప్పండి ఒకసారి మా మేడం. మీ పేరు చెప్పండి, మీరు పరిచయం చేసుకోండి మా వాళ్ళకి. హాయ్ నా పేరు మహేశ్వరి, మీకు ఎందుకు అవి గిఫ్ట్ ఇచ్చానో తెలుసా? తెలీదు, అందుకే వద్దనుకున్నాను. చెప్పండి మేడం. ఆ టైం చూసుకుంటే ఎప్పుడు స్ఫూర్తి హోమ్ కోసమే టైం స్పెండ్ చేయాలి మీరు. అయ్యో దానికోసమా? ఆల్రెడీ మేము ఇక్కడే ఉంటాం, మేము 24 అవర్స్ ఇక్కడే ఉంటాం అక్క. కానీ థ్యాంక్ యూ పంపించండి, 24 అవర్స్ ఉంటారు కాబట్టి మీకు ఇచ్చా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏ విహాన్, ఏం చేస్తున్నావు, ఏం సైలెంట్ అయిపోయినావే? సూపర్ అక్క, నిజంగా సూపర్ ఉన్నాయి. థ్యాంక్ యూ, మేం చెప్పాలి మేడం. మేడం వాచ్లు వాచ్లు బాగున్నాయి మాకు,
స్ఫూర్తి మదర్ హోమ్ కి అంటే పిల్లలకి కాకుండా మాకు ఫస్ట్ గా ఇచ్చిన గిఫ్ట్ ఇది. మీరు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత స్ఫూర్తి మదర్ హోమ్ మేము స్థాపించిన తర్వాత ఫస్ట్ వచ్చిన మొదటి బహుమతి. ఓకేనా? మా కష్టానికి ఈరోజు ప్రతిఫలం దొరికింది అనుకుంటున్నాం. మరి ఎవరైనా ఏదైనా పంపిస్తే పంపించండి అబ్బా, బాగుంటుంది. మాకొద్దు, స్ఫూర్తికి పంపించండి చాలు, పిల్లలకి పంపించండి. మా చిన్న గిఫ్ట్ ఇట్లా చిన్న చిన్న గిఫ్ట్ చాలు. మరి పెద్దవి ఏమద్దు, మాకు పెద్దవి ఆశించాం, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఇది కూడా మేడం ఇప్పుడు మేడం సెలెక్ట్ చేస్తారు. ఇవి మేడం ప్రేమతో పంపించారు, చాలా బాగున్నాయి. ప్రేమతో ఇచ్చేది ఏదైనా మన వాళ్ళు, మేము కూడా అలాగే ప్రేమతో స్వీకరిస్తాము. చాలా బాగున్నాయి వాచ్. మేము వాచ్లు నిజంగా ఇవి ఈ రెండింటిలో ఏది పెట్టాలి మీరు చెప్పండి. తర్వాత మేడం కూడా చెప్తారు. ఇప్పుడు మేడంతో పాటు మీరు కూడా చెప్పండి, అలాగే ఉండండి. మేడం ఏం చెప్తారు చూద్దాం. మేడం మీరు చెప్పండి, ఈ రెండింటిలో ఏది మహేష్? లెఫ్ట్ ఎవరికి, రైట్ ఎవరికి? ఏది ఇది? మహేష్ తా, ఇది మహేష్ తి. కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకున్నా సార్, చూడండి బాగా. ఇదా ఇది నాకు, ఇది మహేష్ తి. ఓకేనా? కన్ఫర్మా? కనిపిస్తుందా మీకు వాచ్? అట్లా మేము పెట్టుకోం. అలా కాదు, మీరు ఎవరి కోసం ఏదనేది చూసి తీసుకుంటారు కదా. రెండు ఒకటే వచ్చింటే ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు రెండు కలర్స్ వచ్చాయి కాబట్టి ఓకే. ఓకే గుడ్. ఇది వచ్చేసి నాకు. సరే చూడండి, మేడం సెలెక్ట్ చేశారు. ఇదైతే నా కోసం అంట, ఇదైతే మహేష్ కోసం అంట. మరి మీరు కూడా ఈ రెండిట్లో ఏం తీసుకో మాకు కామెంట్ పెట్టండి అబ్బా. ఓకేనా? అదేవిధంగా టైం ఎక్కువ, ఇప్పుడే టైం వచ్చింది, ఎక్కువ టైం వేస్ట్ చేయను. చిన్న రిక్వెస్ట్, పిల్లలకి ప్రతిరోజు బహుమతి ఇవ్వండి అబ్బా. మీరు చూసే ప్రతి ఒక్కరు కూడా, అది కూడా మీరు ఇచ్చే బహుమతి ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక మొబైల్ ఉంటుంది, మొబైల్తో పాటు నెట్ వాట్సాప్ ఉంటుంది. మరి నేను వాట్సాప్లో ప్రతిరోజు ఉదయం వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, ఆ వీడియోని ప్రతిరోజు మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. పెట్టి పిల్లలకి అదొక బహుమతిని ప్రతిరోజు అందించండి, దయచేసి మర్చిపోకుండా. ఇంకోటి ఏంటంటే, మా ఛానల్ని లైక్ చేయండి. అందరు చెప్పేది నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ పెట్టండి. ఓకేనా? గంట పట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ అండి. థ్యాంక్ యూ.